ఖాన్భాయ్ గారు జీ బాయ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది తెలుగులో ఉన్నారు కాబట్టి మనం ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి తెలుగులో మాట్లాడడానికి ట్రై చేద్దాం ఓకే సో ముందుగా మీ పేరు మనం అడ్రస్ ఫామ్ ఎక్కడ ఉన్నామనేది ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కోసం అస్లాం లేకం వరహతుల్లాహి వరకా నా పేరు నన్నే ఖాన్ ఖాన్భాయ్ అని పిలుస్తారు నాది చికెన్ సెంటర్ ప్లస్ రాబిట్ ఫామ్ దానికి అనుగుణంగా రాబిట్ ఫామ్ పెట్టాను చికెన్ సెంటర్కి తోడుగా అడ్రస్ మనం ఇది వెంకటగిరి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో మరాఠపల్లి కాలనీలో ఉన్నాము నా ఫామ్ వెంకటగిరి నుంచి నాయుడిపేటకు వెళ్ళేదా నాడిపేట వెళ్ళేదా మరాఠపల్లి కాలనీ మరాఠపల్లి కాలనీ ఖాన్ బాయ్ గారు మీరు చికెన్ స్టాల్ ఉందనేసి చెప్పుకొని వస్తున్నారు అలాగే దానికి తోడుగా ఇది ర్యాబిట్ ఫామ్ అనేది పెట్టడం జరిగింది అవునండి సో దాని గురించి మాట్లాడుకుందాం కాకపోతే ఈ షెడ్ అనేది మీరు వేసున్నారు కొత్తగా వేసేనన్నారు సో ఇది ఎంత పొడుగు వెడల్పులో ఉంది దీనికి కాస్ట్ ఎంత అండి బాయ్ ఇది ఇది పొడవు వచ్చి ముప్పై ఐదు అడుగులు వెడల్పు వచ్చి ఇరవై ఐదు అడుగులు దీని కాస్ట్ వచ్చి అంటే ఇది టెంకాయ ఆకులతో వేయించాము కాంట్రాక్ట్ కింద మొత్తం ఒక లక్ష అయింది మొత్తం బౌండరీ రెండు ఇదిగా ఉన్నది మెష్ ఆ తర్వాత మళ్ళీ మూడించుల కంచె లాగా మొత్తం కలిసి ఒక లక్ష రూపాయలు అయింది సో చుట్టుపక్కల మూడించులా కంచె కంచె వేస్తున్నారు అలాగే మెష్ అనేది వేస్తున్నారు దీనికి ఈ తాటాకులు మొత్తం కాంట్రాక్ట్ కింద బేస్ మీద లక్ష రూపాయలు దాకా లక్ష రూపాయలు ఓన్లీ షెడ్ వరకు షెడ్ వరకు ఈ జాబులు ఈ కుందేళ్ళు ఉండే జాబులు ఇవేమి కాకుండా సో ఈ వాటర్ వి ట్యాంకులు ఇవి వై అవి కూడా కాకుండా ఈ ఓన్లీ షెడ్ కాస్ట్ మట్టిన ఒక లక్ష రూపాయలు కాస్ట్ లక్ష రూపాయలు ముప్పైకి ముప్పై ఐదుకి ఇరవై ఐదు ముప్పై ఐదుకి ఇరవై ఐదు ఈ ఈ షెడ్డులో ముప్పై ఐదుకి ఇరవై ఐదుకి షెడ్డులో అంటే కుందేళ్ళు పెంచుతున్నారు కాబట్టి దీంట్లో ఎన్ని వరకు మీరు చేసుకోగలరు అనేసి అంత ప్రస్తుతానికి దీంట్లో ఒక రెండు వందల కుందేళ్ళు దాకా ఉన్నాయి పిల్లలు పెద్దవి మొత్తం కలిపి బేడర్స్ వరకు అయితే ఇప్పుడు ఏడు యూనిట్లు బేడర్స్ ఉన్నాయి గ్లోయర్స్ రేపు నెలలో వచ్చేటివి అంటే క్రాసింగ్కి ఇచ్చేటివి ఒక ఐదు యూనిట్లు ఉన్నాయి కొద్దిగా మిగతా అంతా పిల్లలు పిల్లలు యూనిట్ అంటే ఎంత బయ్ యూనిట్ అంటే ఎనిమిది ఫీమేల్స్ రెండు మేల్స్ ఎనిమిది ఆడవి రెండు మగవి సో రెండు పైగా ఇక్కడ అనేవి ఉన్నాయి ఇంచుమించు రెండు వందలు పై రెండు వందలు ఉన్నాయి రెండు వందలు ఈ షెడ్లో ఇంకా పెంచుకోవచ్చ కెపాసిటీ మనం లేదంటే ఇక్కడికి చాలు అనుకునేటట్టుగా అదే ఇక్కడికి ఈ రెండు వందలకి సరిపోతుంది షెడ్ ఫ్రీగా ఉంటుంది అంత మించి పెట్టాలి అంత మించి వీలు కాదు ఓకే ఖాన్ బాయ్ కాదు మనకి మనకు లోకల్గా అంటే పొట్టేళ్ళు కానీ లేదా డైరీ ఫార్మ్స్ కానీ కోళ్ళు కానీ రకరకాలుగా పెంచుతున్నారు సో కోళ్ళైతే ప్రతిరోజు మార్కెట్ ఉంది పొట్టేళ్ళు గొర్రెలు అయితే వారం వారం మార్కెట్ ఉంది సో ఈ రకంగా ఉన్నప్పుడు మీరు కుందేళ్ళు అనేటివి ఎంచుకోవడానికి రీజన్ ఏంటివి ఎలా అనేసి ఇది అంటే అవి మామూలుగా ఎక్కడైనా దొరుకుతాయి ఈ కుందేలు అనేది లోకల్లో దొరకవు కుందేళ్ళు మాంసం అనేది లోకల్లో దొరకదు కొత్తగా ఉంటుందని మనం ఏంటంటే ఈ కుందేళ్ళు ఎంచుకున్నాం లోకల్లో ఏంటంటే ఈ చుట్టుపక్కల ర్యాబిట్ ఫామ్స్ అనేవి లేవు కాబట్టి కొత్తగా ఉంటుంది కొత్త ఐటమ్ పరిచయం చేసేదానికి మీ ఫ్లెక్సీ మీద చూశాను నేను ఈ మీ ఫ్లెక్సీను బయట ఎక్కడో చూశాను అవి కుందేళ్ల మాంసంలో ఇది ఫ్యాట్ తక్కువ ఉంటుంది ఇలాంటి రోగాలు రావు ఇలా అలా అనేసి పబ్లిసిటీ చేస్తున్నారు కొంతమంది సో ఆ రకంగా చూసి ఎవరైనా కొనడానికి వస్తున్నారా బాయ్ ఇది వస్తూ ఉన్నారు ఎందుకంటే వేరే జంతు మాంసంలో కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది దీని ప్రత్యేకం ఏంటంటే దీంట్లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది అంటే జీరో కొలెస్ట్రాల్ అది దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లకాయలు కానీ డయాబెటీస్ వాళ్ళు కానీ దీన్ని తినచ్చు ఆ రీజన్ మీద ఎక్కువ పెడుతున్నారు ఫామ్స్ నాకు తెలిసినంతవరకు ఆ రకంగా అమ్ముడుపోతున్నాయా అని ఎందుకంటే మీది చికెన్ స్టాల్ ఉంది కాబట్టి చేస్తారు కాబట్టి అక్కడ ఎవరైనా వచ్చి వారం వారం తీసుకుంటున్నారా నాకు అమ్ముడుపోతూ ఉన్నాయి నా షాపు పేరే బాయ్ చికెన్ అండ్ రాబిట్ మీట్ మీట్ సప్లై అది వెంకటగిరి క్రాస్ రోడ్లోనే షాప్ అనేది ఉంది మీరు క్రాస్ రోడ్లో రాజ్యలక్ష్మి కాంప్లెక్స్ పక్కన ఉంది షాప్ అనేది ఇప్పుడు మీరు స్టార్టింగ్లో అంటే నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఫామ్ అనేటట్టుగా ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాను అనేసి చెప్పుకొని వచ్చారు ఒకటిన్నర సంవత్సరం అయింది సంవత్సరం లాస్ట్ పోయిన సంవత్సరం జూన్ లాస్ట్లో దీన్ని స్టార్ట్ చేసాము అది అలీఖాన్ బాయి ఈ వీడియో చూసే దానికి ఇన్స్పైర్ అయ్యి నేను స్టార్ట్ చేశాను నిజం చెప్పాలంటే సో ఇలాంటివే నేను అడగాలనుకుంటున్నాను అంటే వీడియోస్ చూసి చాలామంది ఆకర్షితులు అవుతున్నారు పెట్టుకోవాలనుకుంటున్నారు చేస్తున్నారు సో మీరు షాప్లో అమ్మడం వేరే లెక్క ఇప్పుడు రెండు వందలు ఉన్నాయంటే ఇక్కడ ప్రతి నెల ఒక ముప్పై అయినా వస్తాయనేసి నేను అనుకుంటున్నాను అమ్మడానికి బయటికి అవి ఒక్కసారిగా మార్కెట్ అవుతున్నాయా మంది చికెన్ స్టాల్ కాబట్టి మనం మేల్స్ వరకే తీస్తాము మేల్స్లో మీటు తీసేస్తాం అది మీటు మనకి సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు డిమాండ్లో ఉంది ఎందుకంటే నా దగ్గర మేల్స్ లేవు ఉండేటి మొత్తం ఫీమేల్స్ ఎత్తిపెట్టుకుండేది బీడర్స్ కోసం ఇప్పుడు అందుకోసమని నేను ఏంటంటే బయట ఇచ్చైనా సరే బయట నుంచి తెచ్చుకుని అయినా సరే మీట్కి వేసుకుంటాను మీట్కి వేరే దగ్గర కూడా అడిగి ఉన్నాను తెచ్చుకునేదానికి మీట్కి మీట్ అయితే పర్వాలేదు మనకి డిమాండ్ బాగానే ఉంది సో మీరు ఓన్గా మార్కెట్ చేసుకుంటున్నారు అక్కడికి సక్సెస్ అనేసి అనుకుందాం మనం ఒక నిమిషానికి ఒకవేళ నాలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకునేసి బల్క్లో ఇది అమ్మాలనుకుంటే మార్కెట్ కనిపిస్తుందో మీకు ఏమైనా మార్కెట్ని మనం ఏంటంటే ఎదుకోవాలా డాబాలో ప్లస్ చికెన్ ఇష్టాలు వాళ్ళతో ఎవరితో మాట్లాడుకొని ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా పోయినా కూడా సక్సెస్ అవుతుంది సో నాకు ఖాన్బాయ్ తోటి మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్రస్తుతానికి బాయ్కి అయితే మార్కెట్ అయితే మీట్ పర్పస్లో చాలా మంచిగానే నడుస్తూ ఉంది సో ఇక్కడ బ్రీడర్స్ కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం బ్రీడర్స్ కావాలంటున్నాయి దాని తగ్గట్టుగా పిల్లలు కావాలంటే మన దగ్గర అందుబాటులో ఉన్నాయనేసి చెప్పినారు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది సో మార్కెట్ పరంగా బ్రదర్ తోటి నేను చాలాసార్లు మాట్లాడాను ఈయనకు మార్కెట్ అనేది చాలా నీట్గా ఉంది సో దీని బ్రీడింగ్ ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం ఖాన్భాయ్ గారు ఇక్కడ చాలామంది కుందేళ్ళు అంటే నెలకి ఈనేస్తాయి ఇవి పిల్లలు పెట్టేస్తాయి అలాగే ఐదువారు పెట్టేస్తాయి ఇవి పెట్టుకుంటే చాలా మంచిది వాటిని మనం చూడు అంటే సింపుల్గా మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే వాటిని వదిలేస్తే అవి మంద పెరిగిపోతూ ఉంటాయి డబ్బులు వస్తూ ఉంటాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దీనికి మీరు ఏం చెప్పగలరు మీ అభిప్రాయం దీని మీద ఇప్పుడు ఒక యూనిట్ అంటే దాంట్లో మనం దాన్ని దానా పెట్టి పోషణను బట్టి ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్రాసింగ్కి అయితే అవుతాయి డెలివరీ అవుతాయి ఓటీల్లో టెన్ టెన్ పర్సెంట్ లేదంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మోటాలిటీ అనేది కంపల్సరీగా పిల్లల్లో ఉంటుంది జనవన్గా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే కాకపోతే నష్టపోరు పెట్టిన దానివల్ల చేసుకున్న దానివల్ల ఇప్పుడు పరిస్థితి నష్టపోయే పరిస్థితి అయితే లేదు ఏదో మార్కెట్ ఉంటే మటుకు లక్షలు కాకపోయినా తన చిన్న జీవనోపాధిగా చేసుకోవచ్చు ఇది ఏంటంటే మనకి సైడ్ బిజినెస్ మొత్తం ఇదే ఇది కాదు ఇబ్బంది అయితే లేదు అటర్నీ ఏంటంటే ఫేక్ మాటలు మాట్లాడాల్సిన అవసరం అయితే అంతకుమించి అసలు లేదు సో ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ కోసంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి మన థంబేలు ఏ విధంగా ఉన్నా కానీ మన వీడియోల కంటెంట్ మనం వివరించేది చెప్పేది ఏంటంటే ఒక చిన్నపాటి మధ్యతరగతి రైతుకు స అనుగుణమైన వీడియోసే మనం చేస్తూ ఉంటాం అలాగే దాంట్లో ఉండే కష్ట నష్టాలు లాభ నష్టాల గురించి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాం లాభం వచ్చిందా సక్సెస్ అయ్యారా సంతోషమైన విషయం లేదంటే ఇలా కూడా జరుగుతాయి ఫెయిల్యూర్స్ కూడా ఇలా ఉంటాయి ఇలా నష్టపోతారు అనేది చూపించడం కోసమే థంబేల్కి వీడియో కంటెంట్కి డిఫరెంట్గా ఉంటుంది సో తంబెల్ ఏం పెట్టాలో అర్థం కానప్పుడు అలాంటివి పెట్టేస్తూ ఉంటాను సో ఇక ఖాన్ భాయ్ గారు మీరు స్టార్టింగ్ స్టేజ్లో పెట్టినప్పుడు అంటే ఇంట్లో పెంచుకోవడం వేరు ఒక పెద్ద స్థాయిలో ఫామ్ మాదిరిగా చేయడం వేరు సో మీ యూట్యూబ్లో కానీ నా ఛానల్నే చెప్పుకోకుండా మీరు సోషల్ మీడియాలో ఏదైతే చూసారో వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ మీకు ఎలా దొరుకుతూ ఉంది నాకు రాబిట్ ఫామ్ వాళ్ళకి కాల్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేస్తే మటుకు నాకు సొల్యూషన్ అయితే ఇస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వీళ్ళు ఏంటంటే మెయిన్ షారుఖ్ బాయ్ షారూక్ ర్యాబెట్ ఫార్ము బిస్మిల్లా ర్యాబిట్ ఫార్ము మన శేషుభాయ్ మన యూట్యూబ్లో కూడా మీరు కూడా ఇది చేస్తున్నారు చాలామంది శ్రీనివాస్ సార్ వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్గా ఇప్పుడు దాకా రాబిట్ ఫార్మ్ మన ఆంధ్రాలో తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అందరు ఇంచుమించు మాకు పరిచయాలు ఉన్నాయి అందరూ ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేస్తే సలహా అయితే మటుకు ఇస్తారు ఆ సలహాని తీసుకొని మనం పాటిస్తూ ఉంటాం మనం ఇతరుల దగ్గర పోయి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది నిషాల్లా నేర్చుకుంటాం సో వీటికి మేత పరంగా చూసుకుంటే నేను మూడు రకాలుగా విన్నాను భావి ఇది ఒకటి ఫామ్లో అయితే ఇప్పుడు మీరు కూడా దానా యూజ్ చేస్తున్నారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం రెండోది ఎక్కువ దీని మీద వినిపించేది ఏంటంటే క్యాబేజీ ఆకు క్యాలీఫ్లవర్ ఆకు వేస్తే సరిపోతుంది అనేసి ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అలాగే మనలాంటి పల్లెల్లో ఇప్పుడు మనం ఊరికి బయటే ఉన్నాం ఇలాంటి ఏరియాస్లో ఏదో అడవిలో ఉండే చాలా రకాలైన ఆకులు తింటాయి ఆ ఆకులు తినితే వాటికి సరిపోతుంది గెరికిలు ఆకులు వీటి వల్ల అవి క్రాసింగ్కి తొందరగా వస్తాయి అలాగే వాసన స్మెల్ అనేది రాదు అంటారు సో మీరు ఇక్కడ ఏది బెస్ట్ అనేసి అనిపిస్తుంది దానా లేకుంటే క్యాబేజీ ఆక లేదంటే పల్లెల్లో మామూలుగా దొరికే ఈ గరికి ఆకులు లేదా తీగలు ఇలాంటివి బెస్ట్ అంటారా వీటికి దానా ప్లస్ గ్రాసు రెండు కావాలి దానా రోజుకి ఒక యాభై నుంచి వంద గ్రాములు దానా కావాలి ఒక మూడు వందల గ్రాములు గ్రాస్ కావాలి గ్రాస్లో మెయిన్ ఏంటంటే హెడ్లూసన్ దీనికి కరెక్ట్ అయిన గడ్డి ఓకే మనం ఇప్పుడే వేసున్నాం ఇప్పుడు దాకా ఏంటంటే మార్కెట్లో దొరికే క్యాబేజీ కాలీఫ్లవర్ ఆకి వేసాము దీనికన్నా బెటర్ ఏంటంటే హెడ్లూసన్ గడ్డి దీనికి కరెక్ట్ మ్యాచింగ్ లేదు కాబట్టి దీన్ని యూజ్ చేస్తూ వచ్చాం అంతేకాని ఈ క్యాబేజీ ఆకు యూజ్ చేసిన దానివల్ల దాని స్మెల్ వస్తుంది ఇప్పుడు అది క్యాబేజీ ఏ స్మెల్ వస్తుందో దాని మోషన్ కూడా ర్యాబిట్ పోసిన పోస్తే స్మెల్ వస్తుంది అంతే కానీ దానివల్ల ప్రాబ్లం అయితే లేదు కానీ దాన్నే కంటిన్యూ చేయకూడదు అని రాబిట్ ఫార్ వాళ్ళు చెప్తూ ఉంటారు సో దానా మీరు యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ మీరు హండ్రెడ్ కేజీ కలుపుకుంటున్నారు వంద కేజీలకి సో ఏమేమి కలుపుతున్నారు దాన అనేది దాంట్లో కూడా దాంట్లో మొక్కజొన్న వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ యాభై కేజీలు యాభై కేజీలు ఒక ఇరవై ఐదు కేజీలు వచ్చి గోధుమ పొట్టు ఒక ఇరవై కేజీ వచ్చి పల్లి చెక్క అంటే వేరే శనగ చెక్క పొడి దాన్ని పొడిగా తెప్పించుకుంటాము ఒక ఐదు కేజీలు వచ్చి పెసరి పొట్టు కలుపుతాము ఎండాకాలంలో హీట్ తగ్గించేదానికోసమే ఒక కేజీ మినరల్ మిక్చర్ ఒక కేజీ అన్న ఒకటిన్నర కేజీ అన్న మినరల్ మిక్చర్ కలుపుకుంటాం ఒక కేజీ వచ్చి సాల్ట్ కలుపుకుంటాం సాల్ట్ సో ఈ రకంగా వంద కేజీలు మీరు రెడీ చేసుకునేసి పొడిగానే వేస్తున్నారా లేదా నీళ్ళు కలుపుతున్నారా పొడి వేస్తాను ఫస్ట్ ఏంటంటే నీళ్లు కలిపి చేసేది కానీ కొందరు రాబిట్ పామ్ వచ్చి పొడిగానే వేస్తే ఏదన్నా మిగిలింది అది తెలియదు అవసరం లేదు దానికి తెలియదు రేపటికైనా బునికొస్తుంది అదే నీళ్ళలో కలిపితే మరుసటి రోజుకి చెడిపోతుంది స్మెల్ వచ్చేస్తుంది పనికిరాదు అందుకోసం పొడిగానే వేస్తాము సో ఇక ఇందాక నేను చెప్పినట్టుగా అవి పెట్టేస్తే పిల్లలు ఇచ్చేస్తూ ఉంటాయి చేస్తూ ఉంటాయి అనేసి అన్నాను ఈ క్రమంలో వ్యాధుల గురించి ఎవరు ఏం మాట్లాడరు సో వీటికి డిసీజెస్ అనేటివి మేజర్గా ఇవి వస్తాయబ్బా వీటికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటివి ఏమైనా ఉన్నాయా బాయి దీనికి డిసీజెస్ అనేది అంటే దాన్ని ఏమంటారు గొర్రెలకి మే ఈ కోళ్ళకి వచ్చేటట్టుగా వైరస్ అనేది ందేళ్ళకి రావు నిజం చెప్పాలంటే శుభ్రం లేకుండా ఉంటే గజ్జి అనేది వస్తుంది అలా వల్ల నా ఫామ్లో అలాంటి ప్రాబ్లం ఇప్పటివరకు లేదు మెయిన్ ఏంటంటే దీనికి గజ్జి ఒకటి చాలా దగ్గరలో మనం విన్నాది మీ యూట్యూబ్లో కూడా విన్నాను నా షా ఫామ్లో ఏందంటే ఇప్పుడు దాకా గజ్జి అనే ప్రాబ్లంతో నేను బయట బయట ఉన్నాను రెండవది ఏంటంటే దాన చేంజ్ అయినప్పుడు లేదంటే గడ్లో తేమ ఉండేటప్పుడు ఒకదానికి మోషన్స్ అవుతాయి మోషన్స్ అయినప్పుడు దాన్ని చూసుకొని మనం దానికి దానికి మందు వేస్తూ ఉండాలా మందు వేసుకుంటే రెండో రోజుకి రికవరీ అయిపోతుంది అంతకుమించి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రావు సో దీనికి వెదర్ పరంగా ఉష్ణోగ్రత అనేది వీటికి ఎండ ఎక్కువ ఉండాలంటారా లేకుంటే చలి ఎక్కువ ఉండాలంటారా ఇది ఎలాంటి ప్రదేశాల్లో పెట్టుకోవాలనుకుంటారు అంటే వీటికి ఇది మధ్య రకంగా ఉండాలి ముప్పై డిగ్రీలు ఇంచుమించు ఒక రెండు మూడు డిగ్రీలు ఇట్ట అట్టా ఉన్నాయి దీనికి ఇబ్బంది లేదు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటే మటుకు ఈ రొప్పత ఉంటాయి అందుకోసమని అందుకోసమే ఇది నేను ఈ విధంగా షెడ్ చేసుకున్నాను ఇంతకుముందు రేకుల కింద ఉన్నాను వీటి కోసం చల్లదనం కోసం ఆకులతో షెడ్ అయించాను అయితే దీని కూలు ప్రదేశం అనేది కావాలి కుందేళ్ళకైతే కూల్గానే ఉన్నా అంటేనే మంచిదా నేను మీరు చూసుంటారు ఇంట్లో కొన్ని కుందేలు అనేటివి పెట్టుకున్నాను నేను వాటి పేర్లు పెట్టి పెట్టున్నాను అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వీటికి పిల్లలు అయితే ఇస్తాయి కానీ పాలు తాగించడం చాలా పెద్ద సమస్యగా నాకు అనిపించింది ఆ రెండు ఉన్నప్పుడే ఇక్కడ వందల్లో ఉన్నాయి కుందెలు బ్రీడర్స్ వీటికి పాలు తాగించడం వీటి మెయింటెనెన్స్ మీరు ఏ రకంగా టైమింగ్ సెట్ చేస్తూ ఉన్నారు అంటే ఎలా ఐడెంటిఫై చేయాలా అది ఒకటి తాగిందా లేదా ఏ విధంగా పోయి ప్రతిరోజు పొద్దున్నే చెక్ చేసుకుంటాం ప్రతిరోజు ప్రతి కేజీ ఏంటంటే కేజీలో ఉండే నెట్ బాక్స్లో ఉండే పిల్లల్ని చెక్ చేస్తాం ఈ పాలు తాగాయా తాగలేదా అంటే కొన్ని ఎయిటీ పర్సెంట్ వాటి తల్లులే వాటికి పాలు ఇస్తాయి ట్వంటీ పర్సెంట్ ఈయనటివి బాక్స్ కేజీస్ పైన పెట్టి నెట్ బాక్స్ని ఆ నెట్ బాక్స్లో తల్లిని వదిలితే ఆ పిల్లల పాలు తాగేస్తాయి అంతేకాని పట్టి బలవంతంగా తాపించాల్సిన అవసరం అయితే లేదు నెట్ బాక్స్ పైన పెట్టేసి కేజీ పైన పెట్టి తాపిస్తే అది తాగేస్తాయి ఈ బోన్ మీ వెనకాల ఉండేది ఎంత సైజు ఉంది భయ్ ఒక్కొక్క కుందేలకి ఎంత సైజు పెట్టినారు బై ఇది ఇట్లు పది పార్ట్లు ఉంటాయి ఒక్కొక్క పార్ట్ రెండుకి రెండు రెండుకి రెండు రెండుకి రెండు సో ఇదే నేను అడగబోయేది రెండుకి రెండు అడుగుల బాక్స్లో ఒక కుందేలు ఉంది దాంట్లో తొమ్మిదికి పద్నాలుగు ఇంచుల సైజ్ చేసి ర్యాక్ చేస్తున్నారు దాంట్లో దాని పిల్లలు వదిలేస్తారు దాని నెట్ బాక్స్ అంటారు పిల్లల కోసం ఐదు రోజులు క్రా క్రాసింగ్ డేట్ రాసి ఏడిపిస్తాం క్రాసింగ్ డేటు వచ్చి డెలివరీ డేటుకి ముందు ఒక నాలుగు రోజుల ముందు నెట్ బాక్స్ పెడతాం దాన్ని కడుపులో పిల్లలు ఉంటే చూసి నెట్ బాక్స్ పెడితే దాని ఊళ్ళు ఏంటంటే అది పెరుక్కొని దాంట్లో పెట్టుకొని ఆ రోజుటికి ఆ పిల్లల్ని దాంట్లోకి అది డెలివరీ చేస్తుంది ఆ పిల్లల్ని అదే పాలు తాగించుకునే ప్రాసెస్లో ఒక నాలుగు తాగాయి ఇంకొక రెండు తాగలేదు ఒకటి తాగలేదు వాటిని మనం పట్టుకొని తాగిచ్చుకోవాలి నేను ముందుగా చెప్పాను కదా ప్రతిదీ మేము కేజెస్ని కేజెస్లో ఉండే నెట్ బాక్స్ని పరిశీలిస్తామని ఏదన్నా తాగలేదు దాని దగ్గర తాపిస్తాం అది లేదనుకో ఇంకొక దాని దగ్గర తాపిస్తాం స సృష్టిలో ఏందంటే దేవుడిచ్చిన వరం దానికి దీని పిల్లలైతే ఇంకో దానికి వేసినా కూడా దాని పిల్లల్ని అది శుభ్రంగా పాలు దాపిస్తు తీసుకుంటుంది సో ఇదే నేను అడగబోయేది అంటే ప్రతి దాన్ని చేతిలో పట్టుకునేసి తాగిపించాలంటే కష్టమవుతుంది అయితే మనం చేయటం లేదు లేదు ఇంకో దాని ఇంకో బాక్స్లో ఇంకొక దా తల్లి కింద దాని పిల్లల్ని అయితే విడిపిస్తున్నా కూడా అది శుభ్రంగా పాలు దాపించేస్తుంది అలాగే బయ్ మనకు ఫామ్లో పెంచుకునే వాళ్ళు ప్రతి ముప్పై రెండు రోజులకు ఒకసారి ఈనేస్తుంది ఇది లేదా ముప్పై ఆరు రోజులకు ఈనేస్తుంది అంటారు సో ఇది ఒకసారి డెలివరీ అయినాక ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి క్రాసింగ్ చేయిస్తే మంచిది బయ్ ఇది ఇది పిల్లల పాలు కోసము మళ్ళీ ముప్పై రోజులు ఆ పిల్లల్ని తల్లికాడు ఉంచాలి అది పాలు తాగేదానికి తర్వాత దాన్ని సప డివార్మింగ్ చేసిన సపరేట్ చేసుకునే పిల్లల్ని ఇంకొక రెండు మూడు రోజులు దానికి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత దానికి కాల్షియం ఇచ్చి పిల్లలు తల్లి కూడా డివార్మింగ్ చేసి ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ క్రాసింగ్కి ఇస్తే మళ్ళీ ముప్పై రోజులు అయ్యి రోజు ఇటు కానీ అటు కానీ అది డెలివరీ అయిపోతుంది మీరు చెప్పే లెక్క ప్రకారం ఒక నెల డెలివరీ టైం ఉంటుంది డెలివరీ అయినాక ఒక నెల దాని పిల్లల కోసం సో రెండు నెలలకు ఒకసారి మీరు చేపించుకుంటే మంచిది అంతే సో ఇది హీట్ క్రాసింగ్ చేయించే విధానం అది కట్టు నిలబడిందా లేదా అనేది మనం కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి బయ్ అది నాలుగో రోజు ఏంటంటే లెక్క ప్రకారం క్రాసింగ్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత నాలుగో రోజు మళ్ళీ మేలు దగ్గర వేస్తే ఇది కట్టుంటే మట్టుకు మేల్ని దగ్గరికి రాని ఫీమేల్ని ఎత్తి మెయిల్ బాక్స్లో వేస్తాము మెయిల్ బాక్స్లో వేస్తే అది కట్టుంటే దాని చూలు నిలబడి ఉంటే దాన్ని దగ్గరికి రాని రస్తా సైడ్ అయిపోతుంది సో అదే మనం దా అది నమ్మకం ఇది ఏంటంటే కట్టు నిలబడి ఉండాలి అని లేదు కట్టు నిలబడలేదంటే మళ్ళీ దానికి లిఫ్ట్ ఇస్తుంది అప్పుడు మళ్ళీ ఏంటంటే క్రాసింగ్ అవుతుంది సో ఈ క్రాసింగ్ చేయించడానికి కుందేళ్ళలో టైమింగ్ అంటూ ఏదైనా ఉంది పొద్దున్నే చేయాలా మధ్యాహ్నం చేయాలా ఇది కరెక్ట్ పాయింట్ ఇది ఏంటంటే చల్లకాలంలో దీన్ని చేయించాలా చల్లకాలం అంటే పొద్దున్నే చీకటితో ఏడు గంటల లోపల దీని క్రాసింగ్ టైం మళ్ళీ సెగ వచ్చిన తర్వాత దీన్ని క్రాసింగ్కి తీసుకోవు అందుకోసమని పొద్దున్నే ఎర్లీ మార్నింగు నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో క్రాసింగ్ ఇచ్చుకుంటే చాలా బెటర్ ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైం అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మేము అంతగా ఈవినింగ్ టైము క్రాసింగ్కి ఇవ్వం సో చల్లంగా ఉండే టైం చల్లంగా కూల్ మంచిది కూల్గా ఉండే టైంలో క్రాసింగ్కి చాలా మంచిది కొద్దివాద వర్షాకాలంలో మధ్యాహ్నం పూట వేయచ్చు మధ్యాహ్నం మరి ఎక్కువ కూలింగ్ ఉంటుంది కదా ఆ టైంలో కాకుండా మిడిల్గా ఉండే టైంలో మధ్యాహ్నం ఇవ్వచ్చు వర్షాకాలంలో ఓకే భావి చాలా మంచి విషయాలు చెప్పారు ఇంకా మీకు బ్రీడర్స్ గురించి పిల్లల గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మీరు సపరేట్గా ప్రతి ఒక్కదానికి బాక్సులు బాక్సులుగా చేసి ఉన్నారు ఇక్కడ సో మేలు అయితే మీరే అయితే ఇచ్చుకుంటున్నారు సో ఇక్కడ మనకు ప్రస్తుతానికి మార్కెట్కి మనకు ఎవరికైనా కావాలనుకునేసి చూసి ఫోన్ చేస్తే ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఇచ్చేదానికైతే పిల్లలుగా కావచ్చు ఉంటే హోల్సేల్గా అయితే నాలుగు వందల రూపాయలు మార్కెట్ రేట్ ఇవ్వొద్దు మేము రిటైల్గా ఏంటంటే ఏడు వందల రూపాయలకి రిటైల్గా అమ్ముతున్నాను జత జత వచ్చా బ్యాడర్ వచ్చి స్టార్ట్ చేస్తూ ఉన్నాను పదిహేను వేల రూపాయలు ఇప్పుడు మార్కెట్లో ఉంది పదిహేను వేల రూపాయలు నేను రెండు మేల్స్ ఎనిమిది ఫీమేల్స్ ఒక యూనిట్ అమ్మేదానికి రెడీగా ఉన్నాను సో పిల్లలు అంటే ఏ ఏజ్ పిల్లలు నలభై రోజుల పిల్ల నలభై రోజుల పిల్ల మేము ఏంటంటే ముప్పై రోజులకి బయటకు తీస్తాము పది రోజులు మేము దానా డీవార్మింగ్ ఇచ్చి దానా ఇస్తాము దానా ఇచ్చిన తర్వాత అవి ఏంటంటే తినడం అలవాటు అవుతాయి నలభై రోజుల తర్వాత ఏంటంటే బయటికి అమ్ముతాము సో అది ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు రిటైల్ రేటు ఈ మేల్ కావాలన్నా ఫీమేల్ కావాలన్నా దాంట్లో నుంచి సెలెక్ట్ చేసి ఒక మేలు ఒక ఫీమేల్ మీరే డివైడ్ చేసి మేము డివైడ్ చేసి పెట్టుంటాము సో బ్రీడింగ్ బ్రీడర్స్ పరంగా జాతులు ఏ ఏ జాతులు మన ఫామ్లో ఉన్నాయి నా దగ్గర న్యూజిలాండ్ వైట్ ఉంది ఫ్లెమి జాయింట్ ఉంది సోవిట్ చించె ఉంది బ్లాక్ జాయింట్ ఉంది వైట్ జాయింట్ ఉన్నాయి దాదాపు ఒక ఐదు ఆరు ఫ్లమి జాయింట్లో గోల్డ్ ఉంది దాదాపు ఆరు రకాల బీడర్స్ అయితే మన ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు వీటిలో ఎక్కువ వెయిట్ వచ్చేటివి ఏ ఉంటాయి ఎక్కువ బరువు ఏవైతే వస్తుంది నుంచి అన్నీ ఒకే వెయిట్ వస్తాయి కానీ ఈ న్యూజిలాండ్ వెయిట్ కొద్దిగా ఎక్కువగా వస్తుంది ఎన్ని కేజీలు దాకా వస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే వాటికి దాన్న కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి వెయిట్ పెరగను బీడర్ని మటుకు వెయిట్ పెరగను వేస్తే మటుకు ఈ వెయిట్ ఫార్మింగ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే నాలుగైదు కేజీలు వస్తుంది ఇది కేరళ బీర్డ్ పూ పూర్తిగా నాలుగైదు కేజీలు వెయిట్ వస్తుంది కానీ మేము మెయింటెనెన్స్ ఏంటంటే ఎక్కువగా వెయిట్ వచ్చేస్తే బీడర్గా పనికి రాదు సో మీరు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం మీట్ పర్పస్ కోసం ఇచ్చేటివి మీరు ఎన్ని కేజీలు వచ్చాక రెండు కేజీలు వచ్చిన తర్వాత బయటకి తీసుకుంటాం బయటకి తీసేస్తాం ఇంకొక ఫస్ట్లో అడగాల్సిన కోసం లాస్ట్లో అడుగుతున్నాను సో వీటి లైఫ్ టైమ్ అంటే ఒక పిల్ల మీరు నలభై రోజులకి తీస్తున్నారు అంటే జనవరిలో పుట్టింది పిల్ల అది మళ్ళీ హీట్ అయ్యి అది పిల్లలు ఇవ్వాలంటే ఎన్ని నెలలు టైం పడుతుంది ఇది జనవరిలో ఆరు నెలలు ఆరు నెలల టైం హీట్కి రావడం జరుగుతుంది సో ఆరు నెలలకి ఫీమేల్ అనేది ఎంత వెయిట్ ఉంటుంది రెండు రెండున్నర కేజీ మధ్యలో ఉంటుంది రెండు రెండున్నర కేజీ టూ పాయింట్ టూ యావరేజ్ మేల్ అది కూడా అంతే ఉంటుంది అది కూడా అంతే వచ్చేస్తుంది సో ఇప్పుడు మీకు ఒకటి రెండు కావాలనే సెవెరైన ఫామ్ దగ్గరకు వస్తే ఆ యూనిట్ లెక్క ప్రకారం వేసి ఇస్తున్నారు ప్రైస్ అది కూడా అంతే సో యూనిట్ కావాలంటే పదిహేను వేలు చెప్పున ఉంది ఎనిమిది ఫీమేల్స్ రెండు మేల్ అనేటివి పదిహేను వేలు లేదా ఒకటి రెండు కావాలన్నా కూడా పదిహేను వందలు చొప్పున పడుతుంది ఒక్కొక్కటి ఓకే అంతే బ్రీడర్స్ అంతే సో ఇది ఫ్రెండ్స్ మన ఖాన్బాయ్ గారి ఎక్స్పీరియన్స్ సో మార్కెట్ పరంగా అయితే ఓన్గా అయితేనే మార్కెట్ చేసుకుంటున్నారు ఎవరైనా మీకు బ్రీడర్స్ యూనిట్ల రూపంలో కావాలంటే ముందుగా చెప్పుకునేసి మీరు వచ్చి సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు లేదు నాలుగో ఐదు కావాలంటే ఇక్కడ సపరేట్ సపరేట్గా మీరు వీడియోలో చూస్తున్నారు మూడు ర్యాక్సుల కింద చేస్తున్నారు వాటి లెక్క ప్రకారం ఏది మేలు ఏది ఫీమేల్ వాటి డేట్ కూడా రాసి పెట్టున్నారు దాంట్లో నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి మన బ్రదర్ గురించి ఉన్నారు ఇంకా ఫైనల్గా ఒక చిన్న క్వశ్చన్ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పాలంటే చెప్పొచ్చు ఈ రెండు వందల యూనిట్లో ఇప్పుడు మీరు మీ అబ్బాయి ఉన్నారు ఇక్కడ పద్దు నేను వచ్చినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఫామ్ కోసం అనేది కేటాయించి ఉంటారు సో ఈ రెండు వందల జీవాల్లో మనకు నెలకి ఇంత వస్తుంది ప్రాఫిట్ లేదా సంవత్సరానికి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఏదైనా టార్గెట్ కానీ లేదా ఇంత వస్తుంది అనేసి చెప్పుకోవడానికి కానీ అంటే కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఆ ఐడియా అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి దీంట్లో లక్ష్యలైతే రావు కానీ నేను చెప్పినట్టు ముందుకెళ్లే ఇది ఒక సైడ్ బిజినెస్ లాగా ఒక యూనిట్ ఒక పది యూనిట్లు అయితే ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు జీతగాడితో సమానం ఒక పది యూనిట్లు అంటే వంద ర్యాబిట్స్ చేసుకుంటే ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు ఇంచుమించు యావరేజ్గా అతనికి మూడు లెక్కన ఒకటి బన్నీస్ రెండు గో గ్లోయర్స్ పోయేవాళ్ళు మూడు బీడర్స్గా అమ్ముకుంటే మీటిగా అమ్ముకుంటే నాలుగు రకాలుగా ఇంచుమించు అమ్ముకోవచ్చు ఏదో ఒక రూప దీనికి రూపాయి అనేది మనం పెట్టింది తిరిగి వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే దీంట్లో సంతోషపడాల్సింది ఏంటంటే వైరస్లు దీనికి ఉండవు అందు అస్సలు ఉండవు వైరస్లు అనేది అసలు ఉండవు వైరస్ ఉంటే ఇప్పుడు కొళ్ళ ఫాము వైరస్ వస్తే రాత్రికి రాత్రి మొత్తం బ్యాచ్లు వేసిపోతుంది అలాదే వల్ల దీనికి సంతోషపడాల్సింది ఏంటంటే వైరస్లు రావు ఏదన్నా డిసీజ్ వచ్చినా కూడా ఏంటంటే దాన్ని కాపాడుకునే అవకాశం అయితే ఉంది అంతే లక్షలు దీంట్లో వస్తాయి అనేది మాట అబద్ధం సింపుల్గా చెప్పాలంటే మన ఊర్లో మన ఇంట్లో మనం ఉంటూ వేరే దగ్గర పనికి పోకుండా ఇంటిని నెట్టుకొని రావచ్చు అనేసి చెప్తారు నాకు నేనే ఓనర్ని అవ్వచ్చు సో అంత అయితే దీంట్లో నిజమైతే నిజమైన మాట ఏంటంటే ఇంకొకరి దగ్గర పోయి గులాంగిరి చేయకుండా నాకు నేనే ఓనర్ని ఆ రకంగా అయితే దీంట్లో చేసుకొని రావచ్చు కానీ లక్షలు అయితే లక్షలు అయితే లేదు సో చాలా థ్యాంక్స్ భాయ్ గారు మీ విలువైన సమాచారాన్ని ఇచ్చారు అలాగే శేషన్న కావులీ నుంచి శేషయ్య అలాగే మన షబ్బీర్భాయ్ గారు అలాగే మన షారుఖ్ ఖాన్ గారు షారుఖ్ భాయ్ సో మీ అందరికీ చాలా థ్యాంక్ నజీర్ నజీర్భాయ్ గారు శ్రీనివాస్ సార్ గారు శ్రీనివాస్ గారు మెయిన్ ఏంటంటే దీనికి స్టార్టింగ్లో ఆసియానా ర్యాబిట్స్ వల్ల అతను వాళ్ళు కూడా నాకు మాడుతూ సహాయం చేస్తున్నారు వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో మీరు కొత్తగా వచ్చే ఫార్మర్స్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ మీ సలహాలు సూచనలు వాళ్ళకి అందిస్తున్నారు ఒకరికొకరు సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ఫామ్ కూడా ఇంకా మంచిగా సక్సెస్గా ఉండాలనేసి మనస్ఫూర్తి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ భాయ్ అలాగే ఏంటంటే మన అలీఖాన్ బాయ్ వీడియోస్ చాలా బాగుంటాయి చాలామందికి సపోర్టు మీకు సప్ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈ కిసాను కోసం మీరు చాలా ఏంటంటే తిరిగి చేస్తూ ఉంటారు అలీఖాన్ పై గారు మీకు ఇంకా మీరు డెవలప్ అవ్వాలని అల్లాతో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలం అయికమ్మ వరహమూ అలాబర్కూ అర